శుభలేఖ సినిమా ఇస్ యువర్ ఫస్ట్ డెబ్యూట్ ఎస్ ఎస్ సినిమా, అది మీ ఇంటి పేరుగా మారిపోయింది. మారిపోయింది. చాలా ఉన్నాయిలేండి, చిత్రం బళ్ళారి విచిత్రం కానీ, దర్ ఆర్ సో మెనీ మూవీస్, ఎస్పెషల్లీ ద్రోహిలో మీరు చేసిన క్యారెక్టర్, అప్పటిదాకా సాఫ్ట్గా చూపించిన మిమ్మల్ని ఒక్కసారిగా నెగిటివ్, అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్, ఇప్పటిదాకా ఎరోటిక్ ఎక్స్ప్రెషన్స్ని ఇప్పటిదాకా ఎవరూ పండించలేదు లాస్ట్ సీన్లో. పండించాలంటే సీ వాట్ హ్యాపన్స్ ఇస్ అమ్మా, ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఎ పొటెన్షియల్, బట్ దీనికి బేస్ ఏమైపోతుందంటే నువ్వు ఆ పాత్రలో ఆల్రెడీ ఒక సాలిడిటీ ఉంది అనుకోండి, ది ఆర్టిస్ట్ కెన్ షో కాస్. అండ్ ఈ పాత్ర ఇలాగే చేయాలని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడిన ద్రోహి, నాకు ఆ అవకాశం వచ్చింది కనుక నాకు చేతనైంది, నేను అలా చేశాను. అదే ఇంకో ఆర్టిస్ట్కి వచ్చుంటే ద డైమెన్షన్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాట్ ఎవర్ గోస్ డౌన్, రీచింగ్ ది ఆడియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అది కానీ ఆ క్యారెక్టర్ మీరు ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో చాలా క్లోజ్గా కనెక్ట్ అయ్యండి, కమల్ హాసన్కి ఫ్రెండ్ టోటల్గా. అసలు బేసిక్లీ ఐ ఎంటర్ ఇన్ టు దట్ హౌస్ యాజ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఓన్లీ. నేను అక్కడి నుంచి నేను ఆ ఇంట్లోకి ఐ ఎంటర్ యాజ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్. అక్కడ వీడికి బేసిక్గా యాజ్ అన్ ఇండివిజువల్ హీ హాస్ దట్ వీక్నెస్ ఫర్ ఉమెన్. సో వాడు అనుకున్న ప్లాట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అయిపోయిన వెంటనే హీ హాస్ టు గో బిఫోర్ దట్ హీ వాంట్స్. ఆ సీన్ చూస్తున్నంతసేపు థియేటర్లో ఒకలాంటి అసహ్యం, ఏంటి శుభలేఖ సుధాకర్ ఏంటి క్యారెక్టర్ చేయడం అని చెప్పి, అండ్ నిజంగానే దే గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దాట్ సిట్యుయేషన్, నిజంగా ఇంకేం చేసేస్తాడే అంటే. అప్పటిదాకా మిమ్మల్ని ఆ యాంగిల్ చూడలేదు కదా జనాలు. నాకు ఈ సినిమాకి వచ్చిన విచ్ ఐ ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ అ వెరీ 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 బిగ్ కాంప్లిమెంట్. నేను శైలా మిత్రం సినిమా చూస్తున్నాం, వీ వాచింగ్ ద ప్రివ్యూ. మీరు అన్నట్టు ఈ సీన్ వచ్చినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉన్నప్పుడు ఒకే ఒక వర్డ్ వినిపించింది అనమాట, కిల్ దట్ బాస్టర్డ్ అని. అండ్ దట్ వాస్ శైలా హూ వాస్ టెలింగ్ దట్. దట్ వాస్ ది ఇంపాక్ట్ తనకి. నిజంగా ఇప్పుడు కూడా నేను ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడితే షీ సేస్ ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ఇట్ అంటుంది. ఆ సినిమా షూట్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరేమైనా షేర్ చేసుకున్నారా? లేదమ్మా, నేను దట్ మేము అక్కడ వైజాగ్లో చేసాం, అండ్ 2 డేస్ వీ షాట్ దట్. బట్ నిజం చెప్పాలంటే ఆ 2 రోజులు నాకు అసలు లిటరలీ అవశ్యవరి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు అప్పటి వరకు నేను చేయని పాత్ర, అండ్ నెవర్ వాజ్ మై పర్ఫార్మెన్స్ ఆర్ ఎవర్ వాజ్ మై యాక్ట్ ఇన్ వే సో రూడ్ అండ్ రఫ్. దానివల్ల నాకే భయం వేసింది, నాకే తెలియని ఒక చిన్న షివర్ అనమాట. పాపం కమల్ గారు, వారే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, ఆయన హీ కుడ్ అండర్స్టాండ్ మై వాట్ కాల్ యాజ్ ఫీల్ అనుకుంటాను. అందుకనే ఎవరు లేకుండా వీ షాట్ దట్. గౌతమి అండ్ కమల్ హాసన్ ఆర్ ఇన్ టూ రిలేషన్షిప్? ఐ డోంట్ నో, బట్ షీ వాస్ ది హీరోయిన్ ఆఫ్ ది ఫిల్మ్, సో హీ కుడ్ అండర్స్టాండ్ మై ఫీల్. అందుకనే సెట్లో కూడా మినిమం క్రూతోనే వీ వర్క్ ఫర్ దట్ సీన్, సో దట్ హీ వాంటెడ్ మీ టు ఫీల్ కంఫర్టబుల్. తర్వాత మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత వాట్ వాస్ ద రియాక్షన్ ఆఫ్ శైలజ? షీ డిన్ స్పీక్ టు మీ. ఇట్ టుక్ నియర్లీ అబౌట్ 6 అవర్స్ ఫర్ హర్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆ వేళ రాత్రి ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ద ఫస్ట్ వర్డ్ యాజ్ సూన్ యాజ్ షీ వోక్ అప్ అండ్ ఐమ్ సారీ అంది. ఎందుకన్నాను, నేను గట్టిగా అంతలాగా ఆ మాట అనేసానండి. నేను ఇట్స్ అ ఫీల్ దట్ యూ హ్యావ్ నథింగ్ రాంగ్, డోంట్ వరీ అని. ఐ సెడ్ ఐ టుక్ దట్ ఇస్ అ కాంప్లిమెంట్, బికాస్ చూసే వ్యూవర్కి, థియేటర్లో ఉన్న ప్రేక్షకుడికి ఆ థాట్ కనెక్ట్ అయిందంటే దట్ మీన్స్ టు సే ఐ హావ్ డన్ జస్టిస్ అన్న ఫీలింగ్లో ఉన్నాను. అది కమల్ హాసన్ గారు నుంచి రియాక్షన్? నా దగ్గర ఏమని లేదు, శైల్నే అడిగారు వాట్ డూ థింక్ అబౌట్ యువర్ హస్బెండ్ అనేసి. అప్పటికంటే బికాస్ దే వర్క్డ్ ఆల్రెడీ సాగర్ సంఘం అయిపోయింది కనుక, సో దట్ ఇస్ హౌ షీ డిడ్ స్పీక్ ఎనీథింగ్. స్టూడెంట్ అండ్ టీచర్ కదా, తెలుసా ఇట్లా అన్నారు, కామెంట్ చేశారు థియేటర్లో అని కమల్ హాసన్ కి తెలుసు. ఎందుకంటే పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఒకే ఒక్క గొంతు. సో మీరందరూ మీ అందరం చూసాను నేను, ఇట్ వాస్ ఎ ప్రీవియస్ షో, ది ప్రీమియర్ షో మీ అందరం వెళ్ళాం అనమాట, అప్పుడు చూసాం. హై, దిస్ ఇస్ ఈషా రెబా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.